హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మనం బియ్యం పిండి శనగపిండి కలిపి దోశలు పోసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కింద ఏమన్నా తినాలనిపించినప్పుడు, చల్లగా ఉన్నప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలు బాగా ఇష్టపడతారు ఇలా చేస్తే. ఇప్పుడు నేను 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి, అదే కప్పుతో ఇంకో కప్పు శనగపిండి, కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్. మేము కొంచెం సాల్ట్ ఎక్కువే తింటామండి. జీర, జీలకర్ర ఇదంతా ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఉండలు ఏమీ ఉండవు, హ్యాండ్తో కలుపుకుంటేనే బాగుంటుంది. ఉండలు ఏమి లేవండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. వాటర్ సరిపడగా దోశ పర్ఫెక్ట్గా రావాలంటే 1 కప్పు వాటర్ వేసాను. ఇలా కలపాలి ఉండలేం లేకుండా. నేను ఏ కప్పుతో అయితే పిండి వేసాను ఆ కప్పుతోటి నాకు 3 కప్పులు వాటర్ పట్టిందండి. ఇలా పలుచగా కలుపుకున్నాం. ఇలా కలుపుకోవడం వల్ల దోశ మనం అనుకున్నట్టు నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇలాగ ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా, ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుందామండి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనం 2 ఆనియన్స్ మిర్చి పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఆనియన్ కట్ చేసుకున్నామండి. స్టవ్ మీద పెనం పెట్టుకున్నాం. పెనం బాగా కాలాలండి, వేడి ఎక్కితేనే దోశ మనం అనుకున్నట్టు వస్తుంది. పెనం కాలిందండి. ఒకసారి ఆనియన్ తోటి మనం ఇలా పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాక ఒకసారి ఆనియన్తో ఇలాగ చేస్తే దోశ వేసుకోవచ్చండి మనం. ఇప్పుడు పెనం బాగా కాగింది కాబట్టి దోశ బాగా వస్తుంది. ఇలా దోశ చిన్నగా వేసుకోవాలి, ఎందుకంటే శనగపిండి బియ్యం పిండి కాబట్టి కొంచెం పర్ఫెక్ట్గా రాదు దోశ. రౌండ్గా అంటే షేప్ వచ్చే కూడా అంటిపోతూ ఉంటుంది. కొంచెం ఆనియన్ వేసుకుందాం దీని మీద, జస్ట్ 1-2 మిర్చి, కొంచెం ఆయిల్ వేసుకుందామండి. మనకు దోశ ఎలా వచ్చిందన్నది కాదు, ముక్కలు ఇరుక్కోకుండా చక్కగా నీట్గా రావాలి, షేప్ ఎలా వచ్చిందన్నది కాదు. ఇప్పుడు బాగా వస్తుంది చూడండి. ఒకసారి దోశ వేగిపోయిందండి, ఇప్పుడు మనం తిప్పుకుందాం. తిప్పకర్లేదు, 1 సైడే అండి, 1 సైడ్ వేగితే చాలు. ఇలా అయితేనే బాగుంటుంది, క్రిస్పీగా నీట్గా చక్కగా ఉంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.